మండలంలోని బోరంపాలెం గ్రామంలో పాస్టర్ రాయల వెంకటేశ్ ఆధ్వర్యంలో మందాకృష్ణ మాదిగ ఆరోగ్యం కోలుకోవాలని బోరంపాలెం గ్రామం చర్చిలో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ పోలవరం నియోజకవర్గం ఇన్ఛార్జి సిద్ధు మాదిగ మాట్లాడుతూ పీడిత వర్గాల గొంతు మందాకృష్ణ మాదిగకి కరోనా సోకడం బాధాకరమని అన్నారు. సమాజంలో వృత్తులు వితంతువులు వికలాంగుల కోసం పోరాడిన వ్యక్తి అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. అలాగే జాతి వరకు ఆయన ప్రయాసపడుతుండగా ఆ ప్రయాసం మీరు ఎక్కడ వ్యర్థమర్చుకోకుండా ప్రభువా, దాన్ని సబలీకృతం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అనేక మందికి మేలు కలగడానికి మీ సాక్షం సహాయం దాచేయండి, బలపరచండి, బలమైన శక్తిని కృపణ దాచేయండి. మరి ముఖ్యంగా ప్రభువా ఆయన ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆయన ఆరోగ్యాన్ని ప్రభువా అయా బలమైన శక్తి చేత నింపి ఆరు మంచి ఆరోగ్యాన్ని ప్రభావ బిడ్డలకు మీరు తోడుగా దాచమని బలపరచమని దీనికి అందరికీ జీవితండి మిత్రులారా. మరి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు, మహాజన నేత, వృద్ధుల పెద్ద కొడుకు, వితంతువుల పోగుట్టుకు, వికలాంగుల ఆత్మబంధువు మాని శ్రీ మందాకృష్ణ మాది గారు ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో ఉండగానే మరి అన్నగారికి కరోనా సోకడం జరిగింది. మరి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఇరు తెలుగు రాష్ట్రాల్లో మరి కృష్ణ మాది గారు ఈ యొక్క అట్టడుగు వర్గాల ప్రజలకి, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో పోరాటం సాధించినటువంటి ఘనత మరి మంద కృష్ణమాది గారికి దక్కుతుంది. మరి ఎందుకంటే ఈ రోజున వృద్ధులకి డబ్బులు వస్తున్నాయంటే ఆయనే కారణం, వికలాంగులకు డబ్బులు వస్తున్నాయంటే ఆయనే కారణం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్లో ఈ రోజున మనం పొందుతున్నాం ఆయనే కారణం. మరి అంతేకాదు ఈ సమాజంలో ఏ మహిళ మీద, ఏ వర్గాలకు సంబంధించినటువంటి వారి మీద అయినా దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగితే తక్షణమే ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళకి అండగా ఉండి వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడికి కరోనా సోకడం మరి చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. మరి ఆయన త్వరగా కోలుకొని మరి వెంటనే ప్రజల్లోకి రావాలని, రేపు 29వ తారీఖున విజయవాడలో జరుగు మాదిక విద్యార్థి గర్జన ప్రాంతీయ సదస్సును జయప్రదం చేయడానికి మరి ఆ దేవుడు ఆశీర్వాదం కలుగు చేసి మరి ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి కే నరసాపురం మండలం బొర్రపాలెం గ్రామంలో మరి తమ్ముడు మండల ఇన్ఛార్జిగా ఎన్నికైనటువంటి తమ్ముడు సమక్షంలో మరి అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జిగా ఈ బొర్రపాలెం ఇన్ఛార్జిగా ఎన్నికైనటువంటి తమ్ముడు సమక్షంలో ఇక్కడ గ్రామ ప్రజలందరి సమక్షంలో మరి కృష్ణమాది గారికి మరి ఈ సందర్భంగా మనం ప్రార్థన చేస్తూ ఆయన ఆరోగ్యం బాగుండాలని, మళ్ళీ ప్రజల్లోకి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.